థర్డ్ ఇన్నింగ్స్ లో ఇటీవల ఫస్ట్ సెంచరీ కొట్టిన మోదీ ప్రభుత్వం మరో భారీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది. జమలీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. మరి 2029 ఎన్నికల్లో జమిలీ సాధ్యమేనా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఎదురయ్యే సవాళ్లేంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది మోదీ ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ చరిత్రలో ఇది కీలక ముందడుగన్న ప్రధాని మోదీ విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఎక్స్ లో స్పష్టం చేశారు. మొదటి దశలో పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించి రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. మొత్తంగా 100 రోజుల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటోంది. इसका इम्प्लीमेंटेशन दो फेजेस में होगा जैसा कि कमिटी के रिकमेंडेशंस में है. లోక్సభ నుంచి పంచాయతీల దాకా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎజెండా. దేశంలో 1951-1967 వరకు ఇదే తరహాలో ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ప్రభావం ప్రభుత్వ కార్యక్రమాలపై పడుతోంది. దీనికి పరిష్కారం జమిలీ ఎన్నికలే అని భావిస్తోంది మోదీ ప్రభుత్వం. 5 ఏళ్లకొకసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణలో సవాళ్లు కూడా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 324A, 325 సవరణలతో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లో 3x200 మెజార్టీ అవసరం. సగం రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి. ఇక ఈసీ దగ్గర ఉన్న వనరులు, భద్రత వంటి అంశాలు కూడా కీలకంగా మారే అవకాశముంది. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ. జమిలీ ఎన్నికలపై మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలీ ఎన్నికలు అమలు చేస్తామని అమిత్ షా కూడా ఇటీవల స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు ప్రధాని.